హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకేస్ ఫుడ్. ఇవాళ మన పార్వతీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీ వచ్చేసి కారం దోశ, ఇంకా ఆనియన్ దోశ అనమాట అండి. ఈ దోశలు కూడా ఇడ్లీ పిండితో ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇంత టేస్టీ అయిన దోశల్ని, అలాగే హెల్దీ అయిన దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. కారం అండ్ ఉల్లి దోశ. ఈ దోశని తయారు చేసుకోవడానికి ముందుగా 2 కప్పులు ఇడ్లీ పిండిని తీసుకున్నానండి. ఆ ఇడ్లీ పిండిలో తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు మైదా, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, వైట్ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి అది వేసుకోవాలి, సూచి. బాగా వాటర్ అవి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. దోశలు బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి తీసుకొచ్చేసేయాలి. ఇట్లా ఒక పాన్ పెట్టుకుని పాన్ బాగా వేట్ చేసుకోవాలండి. వేట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ అనేవి ఇలా చిలకరించుకుని ఆనియన్తో బాగా దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. వాటరు ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దోశ అనేది మనం వేయంగానే బాగా కాలిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి, పాన్కేమి అంటుకోదు అసలు. ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న దోశ బ్యాటర్ని వేసేసుకోవాలి. 1-2 గరిటెలు దోశ బ్యాటర్ వేసేసుకుని ఇట్లాగా కావలసినంత షేప్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది దోశ చుట్టూరు స్ప్రెడ్ చేసుకోవాలండి, వేసుకోవాలి. దోశని బాగా లో ఫ్లేమ్లో మాత్రమే బాగా కాలనివ్వాలండి. ఫ్లేమ్ అనేది హై పెట్టొద్దు. లో ఫ్లేమ్లో కాలడం వల్ల దోరగా ఎర్రగా పైన కూడా కుక్ అయిపోయి చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుందన్నమాట. కింద సైడ్ వేగిన తర్వాత వేరొక సైడ్కి తిప్పుకొని ఒక లైట్గా 1 మినిట్ అట్లా కాల్చుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇలాగ కాల్చుకోవాలి. ఈ దోశని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం కారం దోశ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. సరే కదండి, కారం దోశ కూడా చాలా ఈజీగా వేసేసుకున్నాం. దోశ వేసుకుని నేను ఇక్కడ మసాలా కారం అనేది వేసానండి. ఆ మసాలా కారం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఛానల్లో పోస్ట్ చేస్తానండి. అలాగే కారం కొంచెం వేసేసుకున్న తర్వాత సేమ్ ఆనియన్స్ వేసేసుకుని దొరగా కాల్చుకుని తీసేసుకోవడం అండి, చాలా ఈజీ. అంతేకాకుండా చాలా హెల్దీ కూడా మనం ఇక్కడ ఇడ్లీ పిండితో వేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ని నాకు పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఇంకా మీ అనుభవాల్ని, మీ విలువైన సజెషన్స్ని కింద కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నచ్చకపోయినా సరే ఒక డిస్లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ వల్ల, ఇంకా కమెంట్స్ వల్ల నాకు మంచి సపోర్ట్ అనేది వస్తుందండి. ప్లీజ్ సపోర్ట్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.